కోర్టు ధికారం కేసులో ఇవాళ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో హాజరయ్యారు ప్రధాని గిలాని. కేబినెట్తో సహా ఆయన కోర్టుకు వెళ్లి తన వాదన వినిపిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్విట్జర్లాండ్లో పాక్ అధ్యకుడు జర్దారిపై నమోదైన అవినీతి కేసుల విషయంలో చర్యలు తీసుకోవడం లేదంటూ కోర్టు గిలాని మీద సీరియస్ అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై వివరణ ఇవ్వడంతో పాటు సానుకూల వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్దమన్న సంకేతాలు ఇవ్వడమే గిలాని ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అందుకే ఇక కోర్టుతో ప్రధానికి ఏర్పడిన వివాదం సమసిపోతుందన్న మాట కూడా వినిపిస్తోంది.